రాజకీయాల్లో లేడీ ఫైర్ బ్రాండ్లో విజయశాంతి ఒకరు కొన్నాళ్ల కిందట బీజేపీలో చేరిన ఆమె బీఆర్ఎస్ లోపాలను ఎత్తి చూపటంలో ముందుంటారు తమ ట్వీట్లతో ప్రకంపనలు సృష్టిస్తారు అలా విజయశాంతి గత కొద్ది రోజుల నుంచి బీజేపీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది ఇక అంతేకాకుండా ఆ పార్టీపై అసంతృప్తిని పరోక్షంగా బయటపెడుతున్నారని ఆమె చేసే ట్వీట్లు చెప్తున్నాయి తాజాగా మణిపూర్ ఘటనపై విజయశాంతి ట్వీట్ సంచలనంగా మారింది ఇది బీజేపీ తెలంగాణకు మింగుడు లేదని సమాచారం బీజేపీతోటే రాజకీయ జీవితం ప్రారంభ రాములమ్మ సొంత పార్టీ తల్లి తెలంగాణను ఇప్పటి బీఆర్ఎస్ లో విలీనం చేశారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కాంగ్రెస్ లో చేరారు చివరకు మళ్లీ బీజేపీ తోటే జత కట్టారు బీజేపీలోకి వచ్చే సమయంలో ఆమె కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు కానీ బీజేపీలోకి వచ్చాక మాత్రం ఆమె స్థానం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది ఆమెకు పార్టీలో విలువ లేకుండా పోయింది అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి ఇక పార్టీలో చాలా మందికి పదవులు వస్తున్న విజయశాంతికి మాత్రం నిరాశ తప్పటం లేదు జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా మాత్రమే ఉన్న ఆమె పార్టీ కార్యక్రమాల్లో సమావేశాల్లోనూ మాత్రంగానే కనిపిస్తున్నారు ఇక ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆమెకు బీజేపీ నుంచి టికెట్ ఇచ్చేదానిపై స్పష్టత లేదు దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె తన అసహనాన్ని ఇటీవల బయటపెడుతున్నారు ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయశాంతి వెళ్లారు కానీ తెలంగాణను వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అక్కడ ఉండటంతో మధ్యలోనే వచ్చేశాను అని చెప్పారు ఇక ఇప్పుడేమో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మణిపూర్ దాణ కాండపై విజయశాంతి స్పందించారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరకాటంలో పెట్టేలా ఈ గట్లతో సభ్య సమాజం తలదించుకుంటుందని నిందితులను వెంటనే ఉరివేయాలని ఆమె ట్వీట్ చేశారు దీంతో విజయశాంతి పార్టీ మారుతున్నారు అంటూ ప్రచారం జోరందుకుంది మరి నిజంగానే రాములమ్మ పార్టీని వీడతారా లేదా అన్నది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే లేక ఆమెను శాంతింపజేసి సేందుకు బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి